కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ హుసేన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా పరంగా చాలా మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, నిత్యావసరాలు కొనుక్కోవడమే కష్టంగా మారిందని, తాను తన సంస్థ ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో పేదవారికి పండుగకు కావలసిన సామాగ్రిని ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అందరూ కరోనా నిబంధనలను మరియు సామాజిక దూరాన్ని పాటిస్తూ పండుగ జరుపుకోవాలన్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా తనను సంప్రదించాలని కోరారు. ఈ రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం ఈ మొత్తం 39 రోజులు ఈరోజు వరకు పండుగ మనం ఉపవాసాలు ఉండి ఆ భగవంతుని ప్రార్థించాం. ఆ ప్రార్థనలో భగవంతుడు మన అందరినీ క్షేమంగా చూడాలని, మన అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మన ఏరియాలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పనులు లేక కంపెనీలు బంద్ ఉండి కరోనా మహమ్మారిలో వాళ్ళకి పనులు లేక చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నాతో తోచినంత సాయం నేను కూడా చూసి ఆ బీదవాళ్ళు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే కొంతమందికి నేను సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాలాగానే మా ముస్లిం పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కానీ తలా ఒకటి సాయం చేసుకుంటా పోతే మనం బీదవాళ్ళు కూడా లేకుండా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా సంతోషంగా పండుగ జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ